హాయ్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈరోజు స్పెషల్, ఇంట్లోనే చాలా సులువుగా సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మినప్పప్పు, పచ్చెనగపప్పు అలాగే కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని మాడకుండా సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పచ్చి వాసన పోయేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో దాల్చిన చెక్క కొంచెం, అలాగే 1/2 కప్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అలాగే మెంతులు వేసి బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత అందులో 6 లేదా 7 ఎండుమిర్చిలు వేసుకొని, ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. అలాగే వీటిని మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా బాగా వేపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అంతేనండి, మనం చాలా సింపుల్గా ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా మనం మంచి రుచిగల సాంబార్ పొడిని తయారు చేసుకోవచ్చు. ఇది పప్పులోనే కాకుండా మనం వెజిటేబుల్ ఫ్రైస్లో కూడా ఈ సాంబార్ పొడిని అనేది మనం వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.